శ్రీమన్నారాయణుడి అవతారాలలో నరసింహ అవతారం ఎంతో విశిష్టమైనది. పుట్టుకతోనే హరిభక్తిని చాటి చెప్పినవాడు ప్రహ్లాదుడు. అతని తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు హరిద్వేషి. బాలకుడైన ప్రహ్లాదుని శ్రీహరిభక్తి నుంచి తప్పించటానికి, కొడుకు మనస్సును మార్చటానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమైన హిరణ్యకశిపుడు శ్రీహరిపై ఉన్న ద్వేషంతో కన్న కొడుకని కూడా చూడకుండా ప్రహ్లాదుని అనేక హింసలకు గురి చేశాడు. ప్రతిసారి శ్రీహరి నారాయణ భక్తి పరాయణుడైన ప్రహ్లాదుని రక్షిస్తూ వచ్చాడు. కోపోద్రికుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని, నీ శ్రీహరి ఎక్కడున్నాడో చూపమనగా, అందుకు ప్రహ్లాదుడు, ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే కలడు అని పలుకగా హిరణ్యకశిపుడు హూంకరించి సభామండపంలోని ఒక స్తంభాన్ని చూపించి, ఈ స్తంభమునం చూపగలవే చక్రిన్ గిక్రిన్ అని శ్రీహరిని తక్కువ చేసి అన్నాడు. హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని పగులగొట్టగా అందునుండి శ్రీహరి నరసింహ శరీరం దాల్చి తన తొడ మీద హిరణ్యకశిపుని సంహరించాడు. ఆంధ్రదేశంలో అనేక నరసింహాలయాలున్నాయి. గుంటూరు జిల్లాలోని క్రోసూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ నరసింహస్వామి ఒక కొండ గుహలో మనకు దర్శనమిస్తాడు. ఇది స్వయంభూ నృసింహ గుహాలయం. 15వ శతాబ్దపు విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ గుహాలయం అభివృద్ధి జరిగింది. ఈ గుహాలయానికి చేరుకోవాలంటే మెట్లదారి గుండా కొండపైకి చేరుకోవాలి. విజయనగర సామ్రాజ్యంలో సేనానాయకుడైన పాపనాయనింగ్ గారు ఈ ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అంతకుముందే ఈ గుహలో నృసింహస్వామి వెలిసన్నారని ఒక చారిత్రక ఆధారం. ఈ గుహాలయానికి అనుబంధంగా పూర్తిగా రాతి స్తంభాలతో కూడిన మండపం గుహకు ఆనుకుని ఉంటుంది. మెట్లదారిలో ఒక మెట్టుపై ఉన్న శాసనం ప్రకారం 1547లో విజయనగర సామ్రాజ్యాధినేత 1వ రంగరాయులు ఈ ఆలయ బాధ్యతలను మండప నిర్మాణానికి తిమ్మనాయనింగ్ గారి మనవడు సేనానాయకుడైన పాపనాయనింగ్ గారిని నియమించినట్లు తెలుపుతోంది. ప్రస్తుతం ఈ రాతి శాసనం గల మెట్టు దాదాపు శిథిలమైనట్లు పురావస్తు విభాగం వారు తెలియజేశారు. కొండ క్రింద ఉన్న చక్కని చెరువును కొండపై నుంచి చూస్తే ఎంతో ఆహ్లాదభరితంగా మనకు గోచరిస్తుంది. ఈ ఆలయాన్ని ఇక్కడి గ్రామస్తులు ప్రస్తుతం ఐశ్వర్యలక్ష్మీ నరసింహస్వామిగా కొలుస్తున్నారు. ఆంధ్రదేశంలో కొండపై నెలకొని ఉన్న నరసింహస్వామి ఆలయాలైన మంగళగిరి, సింహాచలం, సింగరాయకొండ, అహోబిలం, వేదాద్రి, యాదాద్రి, స్తంభాద్రిలతో పాటుగా ఈ క్రోసూరు నరసింహస్వామి ఆలయాన్ని కూడా పేర్కొనవచ్చు. కాగా క్రోసూరులోని నరసింహస్వామి, మంగళగిరి పానకాల నరసింహస్వామి, యాదాద్రి, స్తంభాద్రిలోని నృసింహాలయాలు గుహాలయాలుగా చెప్పవచ్చు. ఓం నమో నారసింహాయ.